పన్ని ప్రభుత్వాన్ని అధికారులని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఇల్లు కూర్చేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మా అండదండలు మా తాలూకా సహకారం అందించడానికి మేము అనేక రకాలుగా ప్రయత్నిస్తే నిన్న కూడా ఆ తాలూకా ఇంటికి వెళ్ళడానికి నేను అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శిరీషమ్మ గారు శివాజీ గారు మేమందరం కూడా ప్రయత్నించి ఆయనకి అండగా నిలవాలి అనేటటువంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా అప్రజాస్వామికంగా అడ్డుకోవడం జరిగింది మరి నిన్నటి సంగతి అది అలా అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు కూడా మళ్ళీ వెళ్ళాం సూర్యనారాయణ గారితో కూర్చున్నాం ఆ ప్రాంతంలో అదే గట్టు మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఎంతోమంది కుటుంబాలు ముఖ్యంగా మహిళలు అందులో వృద్ధులు కూడా ఉన్నారు నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ పాకల స్థాయి నుంచి ఈరోజు ఇల్లు కట్టుకునే స్థాయి వరకు నివసిస్తున్నటువంటి ఆ మహిళలు ఆ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి ఇదిగో ఇప్పుడు మీ ప్రెస్తో కూడా ఇలా మాట్లాడడం జరుగుతుంది అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి రెండు మూడు అంశాలు ఏదైతే ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూ ఉందో ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు సూర్యనారాయణ మీద కక్ష సాధింపు చర్యగానే జరుగుతున్నటువంటి అంశం తప్పితే ఇందులో ఎక్కడ ఆక్రమణలు తొలగించేటటువంటి కార్యక్రమం మాత్రం ఇది ఎక్కడ కూడా లేదు అక్కడ ఏ ఇల్లులు సూర్యనారాయణ గారితో పాటు అనేకమైనటువంటి ఇల్లులు సుమారు యాభై రెండు ఇల్లులు మీడియా వాళ్ళు కూడా ప్రచురించడం జరిగింది యాభై రెండు ఇల్లులకి కూడా గతంలో ప్రభుత్వాలు అన్నీ కూడా దానికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆ ఎల్పిసిలు తీసుకొని వీళ్ళందరూ కూడా లోన్లు తీసుకొని ఇచ్చేయడం వాళ్ళకు ఉన్నటువంటి ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల మీద పవ పవర్ బిల్లులు కట్టడం ఇలా అనేక కార్యక్రమాలు అంటే మనం మన ఇల్లులు కట్టుకున్న తర్వాత ఏ ధైర్యంతోనైతే ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది అన్ని అనుమతులతో మేము నివసిస్తున్నామని మనం అందరం కూడా గుండెల మీద చేసుకొని ఏ రకంగా ఉంటాము అదే స్థాయిలో ఆ ప్రాంతంలో ఆ శ్రీనివాస్ నగర్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మాకు పత్రాలు ఉన్నాయి మాకు కూడా అదే ధైర్యంగా మేము అందరం కూడా ఇక్కడ కొనసాగించవచ్చు అనే పత్రాలు వాళ్ళందరి దగ్గర ఉన్నాయి మరి అటువంటి సందర్భంలో ఆక్రమణ అనేటటువంటి మాట ఎక్కడి నుంచి వస్తుందో ఈరోజు మంత్రి సీధి అప్పలరాజు గారు కూడా స్వయంగా సమాధానం చెప్పాలి చెప్పలేరు పోనీ అధికారులు వెళ్ళారు పోనీ వాళ్ళ దగ్గరైనా సమాధానం ఉందనంటే అధికారులు ఏం చేస్తారు ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు కూడా ఊరికే ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యానికి పక్కన పెట్టి సొంతంగా చేసే కార్యక్రమాలు ఏవి ఉండవు కదా ఒక నోటీస్ ఇస్తారు నోటీసులో రాస్తారు ఏ సెక్షన్ ప్రకారం ఏ కారణం ప్రకారం మేము ఏ చర్యలు తీసుకుంటున్నామనేది అక్కడ ఉన్నటువంటి బాధితులకి ముందు సమాచారం ఇచ్చి పద్ధతి ప్రకారం వాళ్ళకి గడువు అయితే గడువు ఇచ్చి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి కాగితం లేకుండా అర్ధరాత్రి జేసీబీలు పెట్టి మరీ భయాందోళనకి గురి చేసి చేసే ప్రయత్నం మాత్రం అధికార యంత్రాంగం చేసే పరి ప్రయత్నం కాదది అది కేవలం రాజకీయ అధికార మదంతో చేసేటటువంటి ప్రయత్నంగానే అది మనం అందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి గతంలో కూడా మనం చూసాం రాష్ట్రంలో ఈరోజు కొత్తగా జరిగినటువంటి అంశం కాదు ఇందాక మా శిరీషమ్మ గారు చెప్పినట్టు గీతం కాలేజ్ కానీ వైజాగ్లో ఎంతో మందికి ఎంతోమంది యువతి యువకులకి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి యువతి యువకులకి విద్య అందించి వాళ్ళందరికీ కూడా ఉత్తీర్ణతలుగా తయారు చేసినటువంటి సంస్థ మీద అలాగే రాత్రిపూట వెళ్ళి అక్కడ గోడలు కూడా కొల్చడం జరిగింది గాజువాక్లో ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు మొన్ననే మనం చూసాం నర్సీపట్నంలో చింతకాయలు అయ్యన పాత్రుడు గారు వీళ్ళందరికీ కూడా ఏదో బ్రహ్మ ముహూర్తం తీసినట్టుగా పన్నెండు నుంచి మూడు గంటల మధ్యలో జేసీబీలో వాళ్ళ దగ్గరికి పంపించడం ఎవ్వరూ లేనటువంటి సమయంలో కోర్టుకి ఆశ్రయించలేనటువంటి సమయంలో ఏదో శుక్రవారాలు శనివారాలు అలా టైములు చూసుకొని గడువులు తీసుకొని గుంట నక్కల్లాగా దొంగల్లాగా వెన్నుపోటుదారుల్లాగా ఈ కార్యక్రమాలు చేయడం తప్పితే మేము అధికారులుగా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం నిజాయితీగా పనిచేస్తాం నిజాయితీగా ముందుకు వెళ్తాం అనేటటువంటి ఆలోచన ఆ అంశాల్లో కానీ ఈరోజు పలాసలో జరిగినటువంటి అంశాల్లో కానీ ఎక్కడ మనకు కనిపించట్లేదు అందుకనే ధైర్యంగా మేము వాళ్ళకు అండగా నిలవాలి అనేటటువంటి ఆలోచన రాకముందే సూర్యనారాయణ గారి చుట్టూ ఉన్నటువంటి ఇల్లులు ఆ మహిళలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయనతో పాటు నిలిచి ఇది అన్యాయం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా సహకారం అందించడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాలకి మహిళలకి ప్రత్యేకంగా ఎందుకనంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు అనేటటువంటి ధైర్యం ఈరోజు పలాసలో ఇన్సిడెంట్ ద్వారా మాకు తెలిసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఈ బుద్ధి జ్ఞానం లేనటువంటి ఇటువంటి మంత్రులు కానీ ఇటువంటి అధికారులు వాళ్ళ తాలూకా చెప్పుడు మాటలు విని పనిచేస్తున్నటువంటి అధికారులకి కానీ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలనంటే ప్రజలే తిరుగుబాటు చేయాలి ప్రజలే వాళ్ళందరూ కూడా స్వయాన చైతన్యవంతులై ముందుకు వచ్చినప్పుడే వీళ్ళందరికీ కూడా భయపడేటటువంటి ఆ పరిస్థితి ఉంటుందనేది కూడా ఈ యొక్క ఇష్యూ ద్వారా అది కూడా తేలడం జరిగింది మరి అదే రకంగా గతంలో ఈ ఇష్యూ కూడా స్టార్ట్ అవ్వడానికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అనుకుంటే విచ్చలవిడిగా పలాసాలో భూ ఆక్రమణలు కానీ భూ కబ్జాలు కానీ కొండల తాలూకా ఆక్రమణలు కానీ ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ప్రతిపక్షం కింద మా బాధ్యత కదండి ఎక్కడైతే సమస్యలు ఏర్ప ఉత్పన్నమవుతున్నాయో ఎక్కడైతే సమస్యల మీద సరైనటువంటి దృష్టి ప్రభుత్వం పెట్టలేకపోతుందో ఎక్కడైతే ప్రభుత్వం తాలూకా వనరులన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందో ప్రతిపక్షం కింద అది హైలైట్ చేసి అది దాన్ని అరికట్టడానికి రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు అది ఆ ఇష్యూస్ని రేస్ చేసి ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళి అవి అడ్డుకట్టు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత ఆ పాత్ర మేము సరి చక్కగా పోషించాలనే ఆలోచనతో పలాసలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అంతా కూడా గత రెండు మూడు నెలలుగా అంటే ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ మరింత స్పీడ్గా ఈ రెండు మూడు నెలలుగా ప్రతి ఒక్క అంశాన్ని హైలైట్ చేయడం ఎక్కడైతే వాస్తవంగా అది జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీడియా సోదరులందరికీ కూడా తీసుకొని వెళ్ళి లైవ్గా ఎగ్జాంపుల్ కూడా అక్కడ చూపిస్తూ ఎప్పుడైతే ఇటువంటి కార్యాచరణ మేము మొదలు పెట్టామో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి అధికారంలో మేము ఉన్నాం కదా ప్రతిపక్షం ఈ రకంగా కార్యక్రమాలు చేయడం ఏంటి మేము దొంగచాటుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కెమెరా పెట్టి కాగితాలు పెట్టి ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళడం ఏంటి అనేది తట్టుకోలేక ఎటువంటి విధంగానైనా సరే ఇటువంటి కార్యక్రమాలకి భవిష్యత్తులో జరగకుండా చూడాలని వాళ్ళ ప్రయత్నం కూడా ఏంటి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నోర్లు ముయ్యాలని వాళ్ళ ఇంటి మీద పడ్డం వాళ్ళ కుటుంబాల మీద పడ్డం వాళ్ళ ఆస్తుల మీద పడ్డం వాళ్ళ మీద దాడులు చేయడం అక్రమంగా కేసులు పెట్టడం ఇది ఒక లాగా పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తారు అందులో ఒకటి సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా డిమారలైజ్ చేసేటటువంటి కథనాలు పెట్టించడం సో అదే రకంగా సూర్యనారాయణ గారు ఎంచుకున్నారు ఆయన తాలూకా ఇల్లుని ఏదో రకంగా కోలగొట్టాలని అదొక ప్రయత్నం చేశారు మరి ఇదే రకంగా ఈ ఆక్రమణల తాలూకు విషయానికి వస్తే మేము రెండు మూడు నెలలుగా రే చేస్తున్నాం కదా ఇన్ని ఆలో ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి నా చేతిలో కూడా ఇప్పుడు ఒక పత్రాలు ఉన్నాయి కోసంగిపురంలో ఉన్నటువంటి స్థలం తాలూకా వివాదం ఇప్పుడు మొన్న మనోళ్ళు హైలైట్ చేసినప్పటికీ అర్జెంటుగా అక్కడ గోడలు కడుతున్నారు అన్నారు కానీ ఈరోజు చూసుకుంటే గోడలు కూడా కట్టేయడం జరిగింది ఏం అడిగాము రియల్ ఎస్టేట్ అథారిటీ విజయవాడలో ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ జరుగుతుంది కదా గవర్నమెంట్ ఏ ప్రాతిపదికన ప్రకారం వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇచ్చారనంటే మాకు అసలు అనుమతులు ఇవ్వడానికి కూడా ఏ పత్రాలు కూడా మాకు అందలేదు అక్కడ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వలేదని సాక్షాత్తు గవర్నమెంట్ శాఖ నుంచే కూడా మనకు అందరికీ సమాచారం ఉంది మరి మంత్రి గారు ఇటువంటివన్నీ కూడా ఫాలో అవుతారా లేకపోతే ఆయనకి ప్రత్యేకంగా ఆయన ఒక ముద్రించుకున్నారా కాన్స్టిట్యూషన్ అని లేకపోతే ఆయన తాలూకా రాజ్యాంగం అని మంత్రి గారి దగ్గర వేరే బుక్ ఉందో ఏమో తెలియదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది కూడా ఫాలో అయ్యేటటువంటి రాజ్యాంగం ఒకటే ఉంది ఆ ఫాలో అయ్యేటటువంటి రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి దయచేసి అది చేసే ప్రయత్నం కానీ మంత్రి అప్పలరాజు గారు చేస్తే కోసంగిపురం మీద మీరు యాక్షన్ తీసుకునే దమ్ముంటే మీరు ముందు దాని మీద మాట్లాడండి అని మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే మేము ఇలా చెప్పడం ఆయన ఒక పక్క నుంచి దొంగచాటుగా జేసీబీలు ఇవన్నీ కూడా పంపించడం మళ్ళీ పొద్దునే లేస్తూనే నాకేది సంబంధం లేదు నా చేతికి ఏమీ లేదు అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి ధైర్యంగా చెప్పండి నాకు ఆక్రమణలు ఏవైనా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీలో ఉన్నా సరే ఆక్రమణలు ఉంటే మేము తొలగిస్తాం మాకు ఎక్కడ కూడా రాజకీయ పక్షం అనేటటువంటిది లేదని అంటే మేము ఏం చేస్తున్నామండి మూడు నెలల నుంచి అప్పలరాజు గారు ఏం చేస్తున్నాం మేము ఊరికే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా ఆధారాలతో సహా ఇన్ని ఇష్యూస్ మాట్లాడుతుంటే మీరు రోజు ప్రతిరోజు మళ్ళీ ఆధారాలతో చెప్పండి ఆధారాలతో చెప్పండి అని అంటే కేవలం మీరు దాటివేయడానికి చెప్తున్నటువంటి మాటే కానీ మీరు ఎక్కడ కూడా మీ తాలూకా ఆక్రమణలు ఏవైతే మీ నాయకులు చేస్తున్నటువంటి ఉన్నాయో దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకేసేటటువంటి దమ్ము మీకు ఎక్కడా కూడా లేదని తేలుతుంది చెయ్యండి రాజకీయ పక్షవాతం మీకు ఎక్కడ కూడా లేదు అన్నప్పుడు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల నుంచే మొదలు పెట్టండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవండి అప్పలరాజు గారు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఆక్రమణలు చేస్తే పట్టించుకోకుండా రాజ్యాంగానికి మహాత్మా గాంధీ గారు లాంటి వ్యక్తులకి విలువలు ఇచ్చినటువంటి నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని తన సొంత రాజకీయ పార్టీ నాయకులు ఆక్రమణలు చేస్తే తొలగించారన్నటువంటి మాట దక్కించుకోండి మీరే ఎక్కడి నుంచి మొదలు పెడతారంటారా కోసంగిపురంలో మొదలు పెడతారు నల్లబొడ్లూరులో మొదలు పెడతారు సూదికొండలో మొదలు పెడతారు నెమలకొండలో మొదలు పెడతారు ఏ ఊరు నుంచి మొదలు పెడతారు ప్రతి ఊరిలో కూడా సాక్ష్యాలతో ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి మీరు కేవలం పొలిటికల్గా చెప్పేటటువంటి మాటలు తప్పితే మీరు ఎక్కడా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునేటటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఇన్ఫ్యాక్ట్ దీన్ని మళ్ళీ తిప్పికొట్టడానికి మా నాయకులు ఏదో చేశారని చెప్పి ప్రతిరోజు తప్పుడు కథనాలతో సోషల్ మీడియాలో లేకపోతే మీ ప్రెస్ మీటుల్లో తప్పుడు కథనాలతో మీరు అన్నీ కూడా చేస్తున్నారు మరి మూడున్నర సంవత్సరాలు మీరే ఉన్నారు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు అవుతుంది అంత పగడ్బందీగా మీకు అన్నీ కూడా ఉన్నప్పుడు నోటీసులు ఇవ్వండి నాయకుల మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు సాక్ష్యాలు చూపించండి ఒక్కరైనా సరే సరిగ్గా చూపించారా ఇందాక శిరీష్ అమ్మగారు చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ మడత పెట్టేసి అన్నీ కూడా తెల్ల కాగితాలు మడత పెట్టి ఇదిగో సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం కాదు మాలాగా చూపించండి సాక్షాలు ప్రెస్తో షేర్ చేయండి ప్రెస్ కూడా చూపించి ఇదిగో ఈ ఇక్కడ ఈ సర్వే నెంబరు ఈ రకంగా ఈ గాడ్ అటో ఆ ఇటో ఏం జరిగిందో అవన్నీ కూడా షేర్ చేయండి ఏది కూడా లేకుండా తప్పుడు కథనాలతో ఈ రకంగా చేయడం మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యగానే అందరూ కూడా చూస్తారనేది తెలుసుకోవాలన్నది కూడా ఆ పార్టీ నాయకులకి ముఖ్యంగా అప్పలరాజు గారికి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో పలాసాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈ రకంగా దాడి చేస్తామంటే ఉపేక్షించేది లేదు అన్ని రకాలుగా సహకారంతో మేము అందరం కూడా నిలబడతాం కలిసి పోరాటం చేస్తాం తప్పితే మీరు ఇటువంటి చర్యలు చేసినప్పుడు ఏదో భయపడి మా తాలూకా వాయిస్ తగ్గించుకుంటామనే భ్రమ మాత్రం అటు పక్కన ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్కరూ కూడా పడవద్దు అనేది కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మరి అదే రకంగా పోలీసులను కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయించుకోమంటున్నాం ఏ రోజైతే వాళ్ళు ఓత్ తీసుకొని చార్జ్ తీసుకొని కాకి బట్టలు కుట్టుకొని స్టార్స్ పెట్టుకొని టోపీ పెట్టుకొని లాఠీ పట్టుకొని ముందుకు వస్తున్నారో ఆ రోజు ఏ మనస్సాక్షితో ఆ యొక్క పోలీసు ఉద్యోగానికి వాళ్ళు ఎంటర్ అయ్యారో ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాం ఇటువంటి ముఖ్యమంత్రులు వస్తారు పోతారు రేపు ఎక్కడుంటారు ఏ జైల్లో కూర్చుంటారు ఎవరు పోలీసులు కింద కూర్చుంటారు